ఇది ముందుగా మా బొత్తాయి చెట్టు చూస్తున్నారు కదా చాలా చిన్న చెట్టు అయినా చాలా కాయలు కాస్తుంది చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఇది సెకండ్ ఇయర్ కాయడం ఇలాగా చాలా ప్లెంటీ ఆఫ్ కాయలు వస్తాయి ఈ చెట్టుకి హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు మా టెర్రస్ గార్డెన్లోని ఫ్రూట్ ప్లాంట్స్ని చూపిస్తున్నాను ఇది టేబుల్ లైమ్ ఇది కూడా చాలా చిన్న మొక్క బట్ దీనికి కూడా చాలా కాయలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇంకా చిన్నగా ఉన్నాయి కాయలు ఇవి అయితే పెద్ద బాబు కానీ చిన్నగా ఉన్నా బాగుంటాయి నెక్స్ట్ ఇది మల్బరీ ప్లాంట్ చూస్తున్నారు కదా చిన్న చిన్న మల్బరీ గుత్తులు వచ్చాయి చాలా చెట్టు అంతా వచ్చాయి గుత్తులు చాలా అంటే ఎన్ని నిలబడతాయి అన్నది తెలియదు కానీ బట్ చెట్టు నిండా అయితే బాగా కాయలు వచ్చాయి ఇది వచ్చేటప్పటికి మా అంజీరు ఇది కూడా చాలా చిన్న చెట్టే బట్ అంటే గోలల్లో ఉండడం వల్ల అన్నీ చిన్నగానే ఉన్నాయి మొక్కలు వీటికి కూడా చాలా కాయలు కాస్తున్నది అంజీరు చూడండి ఎన్ని అంజీర్ కాయలు ఉన్నాయో మా చెట్టుకి ఇది నెక్స్ట్ యాపిల్ బేర్ ఇది అసలు అన్ సీజన్ అయినా కూడా కాయలు వచ్చాయి ఒక 5-6 కాయల వరకు అయితే వచ్చాయి కానీ అవి కూడా చాలా పెద్దగా వచ్చాయి చాలా స్వీట్గా ఉంటాయి ఈ కాయలు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేటప్పటికి స్వీట్ నారింజ పేరుకే స్వీట్ నారింజ కానీ ఇది బాగా పుల్లగానే ఉంటాయి కాయలు ఏదైనా మనకి పులిహార అవి చేసుకోవడానికి జ్యూస్ అయితే చాలా ఉంటుంది చాలా మంచి జ్యూస్ వస్తుంది సో ఇవి పుల్లగా ఉన్న స్వీట్ నారింజ చెట్టు ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కాయలు ఉంటాయి ఈ చెట్టుకి ఇవన్నీ కూడా నిమ్మకాయలు సో మా ఇంటికి యూజ్ అయ్యే నిమ్మకాయలు అన్నీ కూడా మేము ఇక్కడి నుంచే తీసుకుంటాము ఈ నిమ్మకాయల్లోని సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ జ్యూస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది మా నిమ్మ చెట్టు సో ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు రెండు ప్రస్తుతానికైతే రెండు ఫ్రూట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా ఫ్లవరింగ్ కూడా అక్కడక్కడ వచ్చేయి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క దీనికి కూడా బాగా ఫ్లవరింగ్ ఇంకా కాయలు చిన్న చిన్న కాయలు బాగా వచ్చాయి చూస్తున్నారు కదా చిన్నగా ఉన్నాయి కానీ మరి ఎంత పెద్దవి అవుతాయో చూడాలి
ప్రస్తుతానికైతే ఈ కాయలన్నీ ఈ సైజులో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్కి ఒక హైలైట్ ఉంది, తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు అది చూడండి. అన్నింటికంటే అద్భుతం చిన్న బంగారు పిచ్చుక గూడు, అందులో నాలుగు గుడ్లు చూస్తున్నారు కదా. ఇది ఒక చిన్న జామ చెట్టు ఆకుకి పెట్టింది, చాలా అందంగా ఉంది. సో మీకు కూడా చూపించాలనిపించింది, చూడండి.